తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మామూలుగా లేదు ఇప్పటికే అగ్రనేతలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఇక హస్తం ప్రచార పర్వంలోకి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ చేసిన అధిష్టానం గులాబీ బాస్ కి స్ట్రాంగ్ కౌంటర్లు వదిలేలా రాములమ్మను రంగంలోకి దింపుతున్నారు అలాగే కమలం పార్టీకి కూడా విజయశాంతి ఈ ప్రచారంలో కసితీరా కట్నం ఇవ్వనున్నారు బీజేపీలో సముచిత స్థానం లేదంటూ కాంగ్రెస్లో చేరిన విజయశాంతికి హస్తం పార్టీలో బాగానే గౌరవం దక్కుతోంది ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా కూడా రెండు పోస్టుల్లో నియమించారు ఇక హస్తం పార్టీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేస్తున్నారు క్యాంపెయిన్ ముగింపునకు టైం దగ్గర పడడంతో కొన్ని జిల్లాల్లోనే ఆమె జెట్ స్పీడ్తో ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి బీజేపీని వదిలి కాంగ్రెస్లోకి రాగానే ఆమెకు మంచి స్థానం కల్పించింది ఆ పార్టీ అధిష్టానం తెలంగాణలో ఎన్నికల కోసం ప్రచార కమిటీ ప్రణాళికా సంఘం అనే రెండు కమిటీలను నియమించింది ఈ రెండింటిలోనూ ఆమెకు పదవులు ఇచ్చారు ఖమ్మం మహబూబాబాద్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు టైం తక్కువగా ఉండడంతో ఈ ఏరియాలో క్యాంపెయిన్ను స్పీడప్ చేయాలని ఆమె నిర్ణయించారు సీఎం ను అధికారం నుంచి దింపడమే తన లక్ష్యమని ముందు నుంచి చెబుతున్నారు రాములమ్మ అందుకే ఈ ప్రచారంలో సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతినే ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు అలాగే బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉందని అందుకే కేసీఆర్తో పాటు కవితపై యాక్షన్ తీసుకోవడం లేదని ప్రచారంలో జనానికి చెప్పాలని ప్లాన్ చేశారు